మాలలకి సెపరేట్గా అలాగే మాదికలకు రెల్లికి సెపరేట్గా మూడు భాగాలుగా విభజించడం అనేది చాలా సంతోషించదగ్గే విషయం. అధ్యక్ష, ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఎందుకంటే అధ్యక్ష, ఎస్ఎస్టీ కార్పొరేషన్ ఇది రెండు మరి వేల గతంలో చూసుకుంటే అధ్యక్ష, ఈ ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్నటువంటి దాడులు చాలా దారుణమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. కొన్ని చోట్ల అయితే కుల వివక్ష ఇంకా తీవ్రంగా ప్రబలుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దీన్ని నిర్మూలించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి రావడం, మరి వేళ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే వెనకబడిపోయినటువంటి ఈ జాతుల్ని మరి ముందుకు తీసుకురావాలి, సమాదృష్టితో అందరితో పాటు సమాజంలో సమానమైనటువంటి స్థానం పొందాలనేటువంటి ఆలోచన కలిగి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మరి పూర్తిగా సమర్థిస్తున్నాం అధ్యక్ష. అలాగే మరి గతంలో జరిగినటువంటి దాడులు పునరావృతం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి కొన్ని చర్యల వల్ల ఈవేళ బాగా వెనకబడిపోయినటువంటి ఈ జాతిని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు మరి వీళ్ళ అభివృద్ధి చెందే విధంగా మరి ఇప్పుడే మన ప్రభుత్వం ఏర్పడి 6 నెలలే మాత్రం అయ్యింది అధ్యక్ష, ఇంకా చాలా కాలం ఉంది, సుమారు 4.5 సంవత్సరాల పాటు మనకు టైం ఉంది. ఈ ప్రభుత్వం కాలంలో పూర్తిగా వీరు అభివృద్ధి చెందుతారనేటువంటి ఆశ మాకుంది అధ్యక్ష. మరి సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ వర్గాలన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉండేవి అధ్యక్ష. అటువంటిది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారు అధ్యక్ష. పూర్తిగా వారికి ఒక నమ్మకం ఏర్పడింది అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు వెంట మేముంటే మాకు న్యాయం జరుగుతుందనేటువంటి ఆలోచనతో ఈవేళ వారందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరటం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో వారి అభివృద్ధి కోసం పూర్తి కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది, ముఖ్యంగా అన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది. వారు కూడా అదే దిశలో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా వారి అభివృద్ధి కృషి చేయాలని, వారి జీవితాలు మెరుగుపడే విధంగా ప్రయత్నం చేయాలని ప్రభుత్వం యొక్క నిర్ణయాలు, అలాగే ఆర్థికంగా వారిని పైకి తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని కోరుతూ ఈ బిల్లును సమర్థిస్తూ సెలవు తీసుకుంటాను. శ్రీనివాసులు గారు అధ్యక్ష, రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో జాతీయ స్థాయిలో జాతీయ ఎస్సీ కమిషన్ గాను జాతీయ ఎస్టీ కమిషన్ గాను 2003లోనూ 89వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రంలో దీన్ని ఉపయోగించారు అధ్యక్ష. ఇప్పటిదాకా కూడా 2003లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పడింది అధ్యక్ష, అది ఇప్పటిదాకా కూడా అదే కంబైన్గా ఉంది. పాలనా సౌలభ్యం కోసం ఎస్సీ ఎస్టీ కమిషన్ని ఎస్సీ కమిషన్ గాను ఎస్టీ కమిషన్ గాను విభజిస్తున్నారు అధ్యక్ష. ఇది గౌరవ సభ్యులకు సంబంధించిన, ఇది ఎస్సీ కార్పొరేషన్కి దీనికి సంబంధం లేదు, ఇది కేవలం ఎస్సీ ఎస్టీ కమిషన్ని ఎస్సీ కమిషన్ గాను ఎస్టీ కమిషన్ గాను విభజిస్తున్నారు. సైలెంట్ ఫీచర్ అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కమిషన్ను డివైడ్ చేస్తూ ఈరోజు మళ్ళీ ట్రైబల్కి కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మేము హర్షిస్తున్నాం అధ్యక్ష, స్వాగతిస్తాం అధ్యక్ష. అధ్యక్ష, కొద్దిగా ముందుకెళ్తే అధ్యక్ష, గతంలో ఎస్సీ ఎస్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి వాస్తవం అధ్యక్ష. ఆనాటి ఇందిరాగాంధీ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.